ఈ మూడింటిని కూడా మనం న్యాయబద్ధంగా పట్టాల్సి ఉంటుంది అంటే మొదట ఏం చేయాలంటే మనం చెట్టుకి నీళ్లు పోయాలి మొదటి భాగంలో ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం అమావాస్య ఆదివారం రోజున లేదంటే అమావాస్య రోజున బ్రహ్మదండి చెట్టు మీరు చూస్తున్న ఈ చెట్టు బ్రహ్మదండి దీనికి కనుక మనం పూజ చేసి కనీసం నైవేద్యాలు మనం పెట్టినా కూడా మనసులో కోరికలు అనేవి నెరవేరుతాయని చెప్పి తంత్రం చెప్తుంది అలాగే దీనికి మనం మన గ్రామ దేవత మన కులదైవం ఇష్టదైవాన్ని ఎలా అయితే పూజిస్తామో అలా పూజించాలి కనీసంలో కనీసం అని నైవేద్యమని పెట్టాలి అమావాస్య ఆదివారం రోజున చాలా చాలా శక్తివంతమైన మూలికా తంత్రం ఇది ఇది చేయటం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అంటే మృత్యు భయాలు తొలగిపోతాయి శత్రు భయాలు తొలగిపోతాయి నరదిష్టి కనుదిష్టి అన్నీ తొలగిపోతాయి రాజ్యవశం కలుగుతుంది జనాకర్షణ కలుగుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది అంటే చూడండి ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో మరి ఎలాంటి నైవేద్యం పెట్టాలి అసలు ఎలా అంతా కూడా నేను యొక్క వీడియోలో మీకైతే నేను పూర్తిగా లైవ్లో చేసి చూపిస్తాను ఒకసారి చూడండి దీన్ని బ్రహ్మదండి అంటారు మనం బాగా గమనించాలి చెట్లను బోలిన చెట్లు చాలా ఉంటాయి మనం బాగా గుర్తుంచుకోవాలి ఇలా ముళ్ళు ముళ్ళు ఉంటాయి దీని యొక్క అంత కూడా సమూలం సమూలం అంతా కూడా ముళ్ళుతో నిండి ఉంటుంది చూడండి దీనికి గుండ్రంగా బంతులు ఉంటాయి అవి కూడా ముళ్ళుతో నిండి ఉంటాయి తెలుపు రంగులో బాగా కోసుగా బంతులు ఉంటాయి మరి చూడండి దీన్ని గుర్తుపట్టండి మరి మనం ఎలా ఏం చేయాలంటే అమావాస్య ఆదివారం రోజున అంటే ఈరోజు అమావాస్య ఆదివారం కాబట్టి నేను రావటం జరిగింది నేను చెప్పడమే కాదు నేను చేసి చూపిస్తున్నాను ఇలా చేయడం వల్ల మీకు చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి అన్ని రకాల సమస్యలు ఇవన్నీ తొలగిపోతాయి మనం చెట్లనే పూజించాలి మనం చెట్లనే ఆరాధించాలి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క తిథి ఒక్కొక్క రోజు రాయబడి ఉంది దాన్ని మనం తెలుసుకొని దానికి మనం పూజ చేయటం ద్వారా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి మీరు ఎంతో కాలంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నవారు ఎన్నో పూజలు చేసినా కూడా ఫలితాలు రానివారు ఒక్కసారి ఈ ప్రయత్నాన్ని మీరు చేయండి మీ సమస్యలు అన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోతాయి చాలా చాలా అద్భుతమైన తంత్రం ఇది దీన్ని ఎవరైనా చేయొచ్చు లింగభేదం లేకుండా స్త్రీ పురుషులు వయసుతో నిమిత్తం లేకుండా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు కుటుంబ సమేతంగా వచ్చి కూడా చేయొచ్చు కుటుంబ సమేతంగా చేయొచ్చు లేదంటే ఒంటరిగా వచ్చేం చేయొచ్చు మరి చెట్లకి నైవేద్యాలు పెట్టడం పూజించడం అనేది అజ్ఞానమని ఎవరన్నా అనుకుంటారేమని మీరు అనుకోవద్దు మన పూర్వీకులు చెట్లని పూజించేవాళ్ళు అంతరించిపోకుండా అలాగే చెట్లని బాగా ప్రేమించేవాళ్ళు గౌరవించేవాళ్ళు నైవేద్యాలు పెట్టేవారు ఇంటి ముందు వేప చెట్టు ఉంటే మహాలక్ష్మి అమ్మవారు ముత్యాలమ్మ తల్లి అని అక్కడ చిన్నపాటి గుడి కూడా కట్టేవాళ్ళు కాబట్టి మనం ఆ మార్గంలోకి వెళ్ళాలి ఎందువల్ల వెళ్ళాలంటే ఈ మూలికలు మూలికా వృక్షాలు ఏమైతే ఉన్నాయో ఔషధ వృక్షాలు వాటిని మనం పూజించడం ద్వారా మనకి ఏదైతే ప్రకృతికి మనం ఇస్తామో అది మనకు తిరిగి ఇస్తుంది మనం కోరుకున్న కోరిక మనకి తిరిగి వస్తుందన్నమాట నెరవేరుతుంది ఇప్పుడు ఈ నైవేద్యం అనేది ఎలా పెట్టాలో చూడండి చక్కగా శుభ్రం చేసి ఆ మొదల భాగంలో నీళ్లు పోయాలి తర్వాత ఆ చెట్టుని పసుపు నీళ్ళతో శుద్ధి చేయాలి అది ఖచ్చితంగా మీరైతే చేయండి నేనైతే నైవేద్యం అనేది ఎలా పెట్టాలో మీకు నేను చేసి చూపిస్తాను ఇవి చూడండి ఈ ఆకులు బ్రహ్మ మేడి ఆకులు అంటే చెట్టు ఏమో బ్రహ్మదండి చెట్టు ఆకేమో బ్రహ్మ మేడి ఆకు ఈ బ్రహ్మ మేడి ఆకుల్ని ఒక మూడు ఆకుల్ని మనం తీసుకోవాలి మూడు ఆకుల్ని మనం బ్రహ్మ మేడి ఆకుల్ని మూడు ఆకుల్ని మనం తీసుకోవాలి ఈ మూడు ఆకుల్ని ఇది చూడండి మూడు ఆకులు మూడు ఆకులు బ్రహ్మ మేడి ఆకులు అంటే మనకి ఇంకా పెద్దవి ఉంటే మనకి ఈ సైజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు మూడు రకాల పదార్థాలు వీటికి మనం నైవేద్యాలుగా పెట్టాలి మూడు రకాలుగా పదార్థాలు అంటే ఏ మూడు రకాలు ఏంటంటే మూడు కూడా మనం తీపి పదార్థాలని మనం నైవేద్యంగా పెట్టాల్సి ఉంటుంది అంటే మొదటిగా ఇక్కడ చూడండి ఇక్కడ పంచదారని ఇక్కడ నేను నైవేద్యంగా పెట్టాను పంచదార తర్వాత రెండోది ఇక్కడ బెల్లం ఇదిగో బెల్లాన్ని నైవేద్యంగా పెట్టాను ఇక మూడోది పటిక బెల్లం చూడండి బెల్లం అలాగే పంచదార పటిక బెల్లం ఈ మూడింటిని కూడా మనం నైవేద్యంగా పెట్టాల్సి ఉంటుంది అంటే మొదట ఏం చేయాలంటే మనం చెట్టుకి నీళ్లు పోయాలి మొదటి భాగంలో తర్వాత నీళ్లు పోసిన తర్వాత పైన మనం పసుపు నీళ్ళతో శుద్ధి చేయాలి పసుపు నీళ్ళతో శుద్ధి చేసిన తర్వాత తర్వాత మనం ఈ నైవేద్యాలు పెట్టాలి ఈ నైవేద్యాలు పెట్టి మనం దూపం వేసి దీపం కూడా పెట్టాలి మరి దీపం అనేది ఖచ్చితంగా పెట్టాల్సిందే మరి దీపం ఆరిపోతుంది కాబట్టి చిన్న రాళ్ళు కూడా అడ్డుగా పెట్టుకోవాల్సి ఉంటుంది మరి ఇలా చేసి ప్రదక్షిణ ఏదైతే ఉందో మనం ఆ ప్రదక్షిణ అనేది చెట్టు చుట్టూ మనం కనీసం ఒక పద్దెనిమిది లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణలు అయితే మనం చేయవలసి ఉంటుంది చెట్టు చుట్టూ ప్రదక్షిణలు అయితే చేయాలి ఇక తర్వాత మనం చేయవలసింది ఏంటి అంటే చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత మన మనసులో కోరికలు అంటే చెట్టు దగ్గర కూర్చొని పద్మాసనంలో చెట్టు దగ్గర కూర్చొని ఈ బ్రహ్మదండి చెట్టు దగ్గర కూర్చొని మన కోరికలు ఏమైతే ఉన్నాయో వాటిని మనం చెప్పుకోవాలి ఇలా మనం మనం ఎంతవరకు అయితే చెప్పుకోవాలనుకుంటామో ఒకటి రెండు మూడు నిమిషాలు ఈ విధంగా మనం దీన్ని అంతా కూడా చేయాలి తర్వాత అది చూడండి ఈ చెట్టు యొక్క భాగాన్ని ఏదైతే ఒక భాగం ఉందో ఒక భాగాన్ని మనం తీసుకోవాలి ఆ భాగాన్ని కొంచెం తీసుకోవాలి చిగురు లేదా ఆకు ఏదైనా సరే మనం తీసుకున్న తర్వాత మనం చేయవలసింది ఏంటంటే దీన్ని తీసుకొని పసు మనం శుద్ధి చేసి మన ఇంటి యొక్క గుమ్మానికైతే దీన్ని మీరు కట్టండి గుమ్మాన్ని ఖచ్చితంగా కట్టాలి ఈ విధంగా మీరు చేసినట్లయితే మీ మనసులో కోరికలు అన్నీ కూడా నెరవేరిపోతాయి అంటే ఈ బ్రహ్మదండి చెట్టుకి మనం చేసే ఏదైతే పూజ ఉందో నైవేద్యం ఉందో ఏ రోజైనా సరే ఇదే నైవేద్యాలు పెట్టాలా మూడు తీపి పదార్థాలు అంటే కాదు ఒక అమావాస్య ఆదివారం రోజు మాత్రమే ఈ మూడు నైవేద్యాలు ఈ మూడు తీపి పదార్థాలు మనం నైవేద్యంగా పెట్టాలి మరలా మిగతా రోజుల్లో ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క నైవేద్యాన్ని ఒక్కొక్క రోజు తర్వాత ఉంది అది ఇప్పుడైతే మాత్రం ఈ అమావాస్య ఆదివారం రోజు పెట్టాలి మరి ఇలా నైవేద్యాలు పెట్టడం వల్ల ఏంటి ఉపయోగం అంటే ఈ ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క వరంతో పుడుతుంది ఒక్కొక్క వరంతో పుడుతుంది ఒక్కొక్క రోగానికి మందుగా ఔషధమై ఉంటుంది ఒక్కొక్క దేవత అందులో కొలువై ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ చెట్లని మనం గుర్తించాలి ఏ చెట్టు పేరు ఏంటి అంటే చెట్టును బొలిన చెట్లు ఉంటాయి అది ఏ నక్షత్రం రోజు దానికి పూజ చేయాలి మనం ఎలా చేయాలి ఇవన్నీ మనం తెలుసుకోవాలి మరొక విషయం ఏంటంటే ఈ చెట్లకి ఒక చరిత్ర ఉంటుంది ఉదాహరణకి ఈ చెట్టు మనం చరిత్రను తీసుకుందాం ఇది బ్రహ్మదండి చెట్టు సాక్షాత్తు చే వరం పొందిన చెట్టు వరం పొంది ఎవరైతే నన్ను అమావాస్య ఆదివారం రోజున నాకు పూజలు చేస్తూ ఉంటారో వారి యొక్క కోరికలు అనేవి నెరవేరాలి అనే యొక్క వరంతో ఈ చెట్టు పుట్టింది అలాగే అమావాస్య ఆదివారం రోజు నన్ను ఎవరైతే నాకు దూపదీప నైవేద్యం పెట్టి నా యొక్క ఔషధములు ఉపయోగించుకుంటారో వారికి చాలా రకాలుగా మేలు జరుగుతుందని కూడా ఈ చెట్టు వరం తీసుకుంది ఎన్నో రకాల మొండి సమస్యలకి మొండి రోగాలకు కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది చాలా స్త్రీ పురుషుల పర్సనల్ సమస్యలు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ప్రేమ పెళ్లి మనస్పర్ధం ఇలాంటి ఎన్నో రకాల సమస్యలకు కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అన్నమాట ఇంకా చెప్పాలంటే దీన్ని మనం ఎంత బాగా పూజిస్తామో ఎంత నిష్ట నియమంతో దీన్ని పూజిస్తామో మన జీవితం అనేది అంత ఉన్నతమైన స్థానంకి వెళ్తుంది ఈ బ్రహ్మదిండి చెట్లు అనేవి దాదాపుగా అంతరించిపోయే దశలోకి వచ్చాయి ఎప్పుడైతే కార్యములు పెరుగుతూ ఉంటాయో అప్పుడు ఈ ప్రకృతిలో ఉన్న దేవతా వృక్షాలు అంతరించిపోతాయి అని చెప్పి కూడా మన మూలికా తంత్రాల్లో ఉంది కాబట్టి ఇవి ఉన్నప్పుడే మనం వీటిని ఉపయోగించుకోవాలి ఇవి కనుక అంతరించిపోయినాక మనం ఏం చేయలేం వీటిని కాపాడుకోవాలి వీటికి నైవేద్యాలు పెట్టాలి వీటి ద్వారా మనం లబ్ధి అయితే పొందాలి ఇంకా ఈ వృక్షానికి ఆ బంతులు వస్తుంటాయి అవి చాలా చూడముచ్చటగా ఉంటాయి మరి ఇప్పుడు మనం దీనికి దూపదీప నైవేద్యాలు పెట్టాం మరి ఎలాంటి నిష్ట నియమలతో ఉండాలి అంటే మనం చేస్తున్న పూజా ఫలం అనేది ఎవరికీ తెలియకూడదు దీన్ని మనం చేస్తున్నప్పుడు ఎవరు చూడకూడదు అంటే మన కుటుంబ సమేతంగా వచ్చి చేయొచ్చు లేదా మనం ఒంటరిగా చేయవచ్చు కానీ ఇది చేస్తున్నప్పుడు మనం వీటి గురించి చెప్పకూడదు మన కోరికలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పకూడదు చూడండి చీమలు ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసినాయి తర్వాత నీచు పదార్థాలు అనేది పొరపాటును కూడా మనం తినకూడదు తాకకూడదు అంటే మన కోరికలు నెరవేరే ఒక టైం మనం అనుకోవాలి ఇన్ని రోజుల్లో నా కోరికలు నెరవేరాలి అని మనసులో మనం అనుకొని అప్పటి సమయం దాకా మనం ఎదురు చూస్తూ ఉండాలి ఈ విధంగా చేశాము అంటే ఖచ్చితంగా తుచ తప్పకుండా మన కోరికలు ఏమైతే ఉన్నాయి అవన్నీ కూడా నెరవేరిపోతాయి నెరవేరి ఇక మన జీవితంలో ఈ చెట్టుని ఎంత బాగా ఆరాధిస్తూ ఉంటామో ప్రతి అమావాస్య ప్రతి ఆదివారం అమావాస్యకి అమావాస్య ప్రతి ఆదివారం అమావాస్య అలాగే అమావాస్య గురువారం వస్తుంది ఒకసారి ఇది కూడా చాలా శక్తివంతమైన రోజు ఇలా మనం చేయడం ద్వారా ఈ చెట్లని మనం పూజించడం ద్వారా మన మనసులో కోరికలు నెరవేర్చుకోవచ్చు మన కష్టాలు నష్టాలు అన్ని తీసివేసుకోవచ్చు మనం ఆర్థికంగా చాలా బలంగా ఉంటాం కాబట్టి ఈ విధంగా చేయండి తెలుసుకొని చేయండి ఎలా పడితే అలా చేయొద్దు ఏ రోజు పడితే ఆ రోజు నైవేద్యం పెట్టొద్దు ఒక సమయం ఉంటుంది తిరిగి ఉంటుంది అది తెలుసుకోండి ఇవన్నీ మన ఛానల్లో నేనైతే చెప్తూ ఉంటాను మన ఛానల్ని ఫాలో అవ్వండి మీకున్న ప్రతి ఒక్క సమస్యకు కూడా మూలికా తంత్రాలు ఆరోగ్య రహస్యాలు ఇవన్నీ కూడా మీకు చెప్తాను ఇక చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే